మొన్న ఈ మధ్యన నేను హౌసింగ్ బోర్డులో ఒక స్కూల్కి వెళ్ళా. నేను స్కూళ్ళ ప్రోగ్రామ్ చేస్తుంటా. ఆ స్కూల్లో 600 మంది ఉన్న స్ట్రెంత్ ఇవాళ 25 మందికి వచ్చింది. ఆ స్కూల్ని చూస్తే దాదాపు 3000 గజాలలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి ఒక కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. కానీ అక్కడ డోర్లు ఊడబికే వాళ్ళు డోర్లు ఊడబికేవారు స్కూల్కి రూమ్స్కి. కిటికీలు ఊడబికే వాళ్ళు కిటికీలు ఊడబికిపోయారు. దానికి ఒక వాచ్మెన్ ఉండడు, ఒక స్టాఫ్ ఉండదు. ఆ 25 మంది ఎప్పుడు వస్తారో స్టూడెంట్స్ ఎప్పుడు పోతారో తెలియదు. దానిలో ఆ రూమ్లలో ఆ రూమ్స్ ఏమో 500-600 మెంబర్స్ కెపాసిటీకి ఉన్నాయి. ఉండదు, వీళ్ళందరూ కలిసి ఒకటే రూమ్ ఉంటారు అన్ని క్లాసులలో. అన్ని రూమ్లలో తందాన, తాగటోడు తాగుతాడు, తందాన వేస్తాడు తందాన వేస్తాడు, కళ్ళు తాగటోడు కళ్ళు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు డ్రగ్స్ తీసుకుంటాడు, బీర్లు తాగటోడు తాగుతాడు, వాడిని తిక్కలేసి బీర్ బాట పలగొడతాడు. ఇన్ని హంగామాలు జరుగుతాయి. కానీ పట్టించుకునే నాదుడే లేదు. ఆ స్కూల్ నుంచి ఒక్కసారిని బట్టి నేను ధర్నా చేసిన, నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడినా, నేను పోయి ఆడ ఈ పరిస్థితి ఏందన్నా, అవన్నీ రెట్టిఫై చేస్తాను, చేయలేదు. పాములు వస్తాయి స్కూల్ క్లాసులలో, పాములు వస్తాయి వంట రూమ్లలో. పైన వర్షం పడితే మొత్తం ఆ వర్షం నీళ్ళన్ని వంటలు చేసేదానిలో పడతాయి. గ్యాస్ సిలిండర్ కూడా లేదు దానికి. వాళ్ళు ఏం వండుతారో తెలియదు. ఆ రైస్ కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి మంచి రైస్ ఇస్తానడు. నా రైస్ చూసిన తర్వాత నాకు అనిపించి జీవితం మీద విరక్తి అనిపించింది నాకే. పిల్లలు ఆవాళ్ళు ఎవరు ఇప్పుడు? మన పిల్లలైతే అలాంటి ఫుడ్ పెడతామా? మన పిల్లలైతే ఆ స్కూల్లో చదివిస్తారు? ముఖ్యమంత్రి గారు నా మనవడి తినే సనబియ్యమే హాస్టల్లో పెడుతున్నాను అన్నాడు కదా. చూడండి, ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేయపోయండి. మీరు క్రాంతి సి, మీరు కూడా కొన్ని విషయాలు, నేను ఎక్కువ విషయాలు మాట్లాడతలేను. నేను మీరు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఎంక్వైరీ చేయండి. ఏ స్కూల్లో ఏ బియ్యం ఇస్తారు? ఒక కిలో కందిపప్పు తీసుకొచ్చి, ఒక కిలో కందిపప్పు తీసుకొచ్చి పెద్ద దానిలో వాటర్ పోసి ఆ కిలో కందిపప్పు పెట్టి అందరికి పోస్తే వాళ్ళు ఏడు బ్రతుకుతారు? వాళ్ళకి 2 రూపీస్ కేజీ రైస్ తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావా? వాళ్ళు ఫుడ్ పాయిజన్ కాదా? వాళ్ళ మీద మనకు బాధ్యత లేదా? వాళ్ళ మీద బాధ్యత లేదా మనకు? మన పౌరులు కాదా వాళ్ళు? నీకు ఓటర్ వాళ్ళ పేరెంట్స్ ఓటేస్తలేరా? పేదవాడిని అంత అన్యాయంగా చూసుకుంటావాను? మరి బీయింగ్ ఎమ్మెల్యే నీకు ఆ బాధ్యత లేదా? ఎవరైనా కానీ ఎమ్మెల్యే, సుభాష్ రెడ్డి కానివ్వండి, ఇంకో ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎవరైనా ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల్లో, పబ్లిక్లో పేదవాళ్ళే కానీ ప్రజలే కానీ ఏ ఇన్కన్వీనియంట్ జరుగుతుందని చూడకపోతే నిన్ను ఎందుకు ఎలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? నిన్ను ఎమ్మెల్యే ఎందుకు ఎలెక్ట్ చేసుకున్నారు? ఏ ఒక్కరోజైనా చూసినావా నువ్వు? ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ కమాయి, వాళ్ళకి ఏడ కమిషన్ వస్తుంది, వాళ్ళు ఏడ దండుకోవాలి, ఈడ సటబట చేసుకోవాలి తెలంగాణ భాషలో. అదే జరుగుతుంది తప్ప ప్రజల గురించి పనిచేసే పరిస్థితి లేదు. చేరు ప్రజల గురించి పనిచేస్తలేరు. మా ఉప్పలన్న అయితే మరీ అధ్వానంగా తయారైపోయింది పరిస్థితి. ఆఫీసర్లు కూడా కనుచూపులలో ఉంటారు, కన్స్ట్రక్షన్ చేస్తే పేదవాడిని పోయి రూములు గోలగొడతారు, పెద్దవాళ్ళు మాత్రం పని చేసుకో అంటారు. మా దగ్గర ఓసీలు ఇస్తారు, ఆక్యుపెంట్ సర్టిఫికెట్, అది ఆఫీసర్లు ఎమ్మెల్యే కనుచూపులలో జరుగుతాయి. ప్రతి దానికి ఇంత ఓసీ ఇస్తే ఇంత, ఈ కనెక్షన్ ఇస్తే ఇంత, ఫ్లోర్ వేసుకుంటే ఇంత, ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళ కలెక్షన్ల గురించి వాళ్ళు చూస్తున్నారు తప్ప పేదవాళ్ళ గురించి చూస్తున్నారు వాళ్ళు. ఆఫీసర్లు అట్లే తయారయ్యారు. ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యే కనుచూపులలోనే ఉంటున్నారు. ఆఫీసర్లు కూడా కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు కూడా పొలిటీషియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఆఫీసర్లు అందరూ కూడా, చాలామంది ఆఫీసర్లు కొందరు ఉండొచ్చు మంచి వాళ్ళు, వాళ్ళు కూడా కార్యకర్తలాగా జమైనరు. టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు, రూలింగ్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు. అట్లా జమైతే, అట్లా వాళ్ళు పనిచేస్తే, కార్యకర్తలా పనిచేస్తే వాళ్ళు ఏడబోతే వీళ్ళు అమ్మడిపోతారు. వాళ్ళు ఆఫీసులో ఉండరు. ఇట్లా పనిచేస్తే ప్రజలకేం పనిచేస్తాం మనం? ప్రజలనేం చూసుకుంటాం మనం? ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఇది వ్యక్తిగతంగా నా ఆరోపణ అనుకోవచ్చు అన్న. మీరు ఉప్పల్ నియోజకవర్గం పేరు మీద చుట్టూ పరిసర ప్రాంతాలలో బాగా కబ్జాలు పెడతారట, రియల్ ఎస్టేట్ దందాలు బాగా చేస్తారట అని వాడు అంటాడు. అంటే ఇది అనగానే లోపల ముఖంలో ముఖం కాదు క్రాంతి, అనాలే, ప్రతి ఒక్కటి అనాలే. దమ్మునోడు ఎవడైనా, ధైర్యం ఉన్నోడు ఎవడైనా తప్పు చేయనప్పుడు ఇట్లే గట్టిగా మాట్లాడతాడు. ఏ ఒక్కటి అట్లున్నా కూడా దేనికైనా రెడీ, ఎందుకంటే కొందరు బట్టగాల్సి మీదేస్తారు. ఆ విషయాలు పట్టించుకోవద్దు.
ఏనుగుపోతుంటుంది, కుక్కలు అరచుంటాయి. అలా నేను భావిస్తా, ఏ ఒక్కటి ప్రూవ్ చేసిన దేనికంటే దానికి రెడీ అయ్యి. కొందరు ఉన్నారు మా దగ్గర, అవన్నీ తీస్తున్నా బయటికి. నేను నా దగ్గర ప్రూఫ్ లేదు నేను మాట్లాడా. నువ్వు కూడా ప్రూఫ్ లేదు మాట్లాడద్దు క్రాంతి. ఎవడో నీకేదో చెప్తే నా దగ్గర వచ్చి మాట్లాడితే నాకు నిజంగా చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిజంగా అంటారా ఇప్పుడు మీరు? మొదటి నేను చెప్తున్నా కదా, ఒక నిమిషం అన్న నన్ను మాట్లాడండి అండి. ఒక అమ్మ ఇచ్చిన 20 రూపాయలతోటి రాయి లక్ష్మారెడ్డి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు కోట్ల రూపాయలకు పడిగెత్తిండను అంటే, కబ్జా పెట్టకుండా తప్పు ఎక్కడ సంపాదించిన అంటే ఎట్లా నమ్ముతారన్న ప్రజలు? నమ్మకం నాకు అనవసరం. ఏనండి ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డి 20 రూపాయలతో వచ్చినంత మాత్రమే కూటు సంపాదించు కాదు. ఇక్కడ బిజినెస్ ఉంటుంది, కష్టార్జితం ఉంటుంది. నేనేం బిజినెస్? నేను 1992లో వినాలే క్రాంతి వినండి, నవ్వనండి, తప్పేం లేదు. తమ్ముడు నవ్వేది ఉంటే నవ్వుతాడు, అప్రిషియేట్ చేసేదంటే అప్రిషియేట్ చేస్తాడు. నేనేమనుకోను, నేను అలాంటి వాడిని ఏదైనా ఉంటే ముక్కుచూడుగా మాట్లాడవని. నేను ఒకటి చెప్తా క్రాంతి, నేను 3 ఇయర్సే పనిచేసిన, 3 ఇయర్స్ తర్వాత ఓన్ బిజినెస్ పెట్టుకున్నా. ఒకటి చెప్పాలి మీరు, ఈ రోజులల్లో మీ ఏజ్ గ్రూప్ల క్రాంతి సంపాదించడమే కానీ కష్టపడమే కానీ కష్టమే నేను ఒప్పుకుంటా, కానీ మా ఏజ్ గ్రూప్లో కానీ మా టైంలో కానీ కొంచెం కష్టం చేస్తే, కొంచెం తెలివిగా కష్టం పెడితే డబ్బులు సంపాదించే స్కోప్ ఎక్కువ ఉండే.